తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, అలాగే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నర్సింహులు గారికి, నా సహచర పార్టీ బ్యూరో సభ్యులకి, అలాగే నా సహచర శాసనసభ్యులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అలాగే సోదర సోదరులకు వందనం, యువతకు అభినందనం, తెలుగు మమతకు అభివాదనం, తెలుగు జాతికి శుభాభినందనం తెలియజేసుకుంటూ, నేల అయినిందా ఆకాశానికి చిల్లుపడిందా అన్న రీతిలో ఇసుకేస్తే రాళ్ళంత జనం అంటే మీరు నేను నువ్వు నేను కలిస్తే మనం, మనం మనం కలిస్తే జనం, జనం జనం కలిస్తే ఏమవుతుంది? ఒక సునామీ, ఒక ప్రపంచనం. మరి ఆ జనఘన ప్రపంచనానికి సుకృతి ఒక దిందు విల ప్రపంచనమై ఒక ఉప్పొంగిన సముద్రమై ఈనాడు ఈ యొక్క మహానాడుకు చేసిన తరలి వచ్చిన పసుపు సైన్యానికి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరి ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం ఈ యొక్క మహానాడు. మరి ఈరోజు ఈ యొక్క మహానాడుకి ఒక ప్రత్యేకత ఉంది, అది ఈరోజు ప్రపంచ పటం మీద తెలుగు సంతకం. ఈరోజు తెలుగు ఆత్మగౌరవానికి ఆరడుగుల ప్రతిరూపం, అలాగే తెలుగు జాతి చైతన్యానికి విశ్వరూపం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు శాఖ పురుషుడు. ఈనాడు ఆయన శత జయంతిని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఈ భూమి మీద అందరూ పుడతారు గెలుతారు, కానీ అందరు మహానుభావులు కాలేరు. ఒక మనిషి మౌన్నత విజయపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అకుంటుంది దీక్ష పొందాలి, నీ దారిలో నువ్వు నడవాలి అని మా నాన్నగారు నాకు ఎప్పుడో చెప్తుండేవారు. ఆయన మాటలతో చెప్పడం కాకుండా చేతల్లో కూడా ఎటువంటి వ్యతిరేక పరిస్థితులకు చెదరక బెదరక తలవంచక ముందుకు సాగిన ధీరోదాత్తుడు, అలాగే తెలుగు ఆత్మగౌరవాన్ని కాపాడిన తెలుగు ధీరుడు వీరుడు, తెలుగు వెలుగును తెలుగు జాతి వెలుగును ప్రపంచం నలుమూలలా ప్రసంపన చేసిన తెలుగు వెలుగు నందమూరి తారక రామారావు గారు. మరి ఆనాడు పరిస్థితుల ప్రభావం అన్ని అనుకూలించడానికి, అంటే ఆయన మహానుభావుడు కాబట్టి ఆ పంచభూతాలు అయితేనేమి అష్టదిక్కులు అయితేనేమి అన్ని కూడా ఆయనకి అనుకూలించి ఆనాడు సరైన సమయంలో ఆ ఒక మహత్తరమైన ముహూర్తంలో తెలుగుదేశం పార్టీని ఆయన స్థాపించడం జరిగింది. మరి ఆయన అంతకుముందు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ప్రభుత్వ ఉద్యోగం చేసి చలనచిత్రంలోకి ప్రవేశించి తిరుగులేని కథ నాయకుడిగా కోట్ల మంది హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు ఎన్టీఆర్. ఒక పాతాళ భైరవిలో తోటరాముడిగా కనిపిస్తే మరి పేదవాళ్ళు బీదవాళ్ళు వాళ్ళ ఇంట్లో పుట్టిన కొడుకు కోట్లోకి వెళ్ళినంతగా ఆనందించారు. మరి మాంతకుడితో పోరాడుతున్నప్పుడు తమ కొడుకు ఏమైపోతుందో అని ఉడికిపోయారు. మరి అదే రామ ఎన్టీఆర్ మాయాబజార్లో శ్రీకృష్ణుడిగా కనిపించినప్పుడు సాక్షాత్తు భగవంతుడు అనుకున్నారు. ఆయన పట్టాన్ని వారి యొక్క పూజా గదిలో పెట్టుకున్నారు, బిడ్డని కొడుకుని గుండెల్లో పెట్టుకున్నట్టుగా ఆయన రూపాన్ని వాళ్ళ గుండె గుడి గదిలో పెట్టుకున్నారు. అలాగే జానపదాల విషయానికి వస్తే మరి ఒక అగ్నిరాముడు ఒక జయసింహ జయమ్మనదే, అలాగే
oka agiparata aitenemi oka kanchukota aitenemi aa cinemallo pedavadu tarafuna poradataniki pedavadiki pattadu koodipichadaniki metukulipichadaniki alage pedavadiki koodu gudu gudda ipichadaniki prati paathralo aina jeevinchevaru alage aina sankhika cinemaluku vaste samajam oka పేదవాళ్ళ యొక్క సమస్యల్ని సామాజిక సమస్యల్ని ఎంచుకుని కథలు రాయించుకుని లేదా తనే రాసుకుని ఆయన సినిమాలు నిర్మించారు, నటించారు, దర్శకత్వం వహించారు. ఒక కొడుత తిరుగాపురం, ఒక ఉమ్మడి కుటుంబం, ఒక వరకట్నం, ఒక తల్లా పెళ్ళామ, ఎంత మంచి చిత్రాలు తీశారు, ఎంత మంచి సందేశాన్ని అందించారు. అందుకే ఆయన మీ అందరి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. మరి ఆయన ఆయన చివరి అంకంలో చలనచిత్ర పరిశ్రమలో చూసిన సినిమాలు చూస్తే ఒక సర్దార్ బాబారాయుడు అంటే స్వాతంత్ర సమరయోధులకు ప్రతీకగా నిలిచారు. అలాగే ఒక బొబ్బిలి పులి అంటే కేవలం సరిహద్దుల్లో ఉన్న శత్రువులే కాదు, సరిహద్దు లోపల ఉన్న దేశ ద్రోహుల్ని కూడా అంత చేయాలి అన్న సందేశాన్ని ఇచ్చారు. అలాగే ఒక కొండవీడి సింహం చిత్రంలో నడిస్తే పోలీస్ వాడు అంటే ఇలా ఉండాలరా అని నిరూపించారు. అలాగే ఒక జస్టిస్ చౌదరిలో చిత్రంలో నడిస్తే మరి ధర్మ విషయానికి వస్తే తన కొడుకైనా ఎవరైనా ఒక్కడే అని మెప్పించారు. అలాగే చండశాస్త్రి సినిమాలతో సామ్యవాదమే దేశానికి తీరమే రక్ష అని ప్రకటించారు. ఇలా మరి దేవుడి మండలం గుడిలో దేవుడి గుడిలో ఉంటాడు, అలాగే విగ్రహం నడివీధిలో ఉంటుంది. మనల్ని కరుణించమని దేవుణ్ణి అడుగుతాం, కనిపించమని కాదు. కనిపించేది ఎవరో ఒక నాయకుడిని మనల్ని మంచి దారిలో నడిపించమని అడుగుతాం. మరి రామారావును చూస్తే మనకి ఏమనిపిస్తుంది? ఇంత మంచివాడు ఇంకెక్కడైనా పుట్టాడా అనిపిస్తుంది? ఇంత అందమైన వాడు ఇంకే దేశంలో అయినా ఉన్నాడా అని అనిపిస్తుంది? ఎవడాడు? ఓ మొబైల్ అదే తలకి. మరి ఆయన తెలుగు ప్రజలకు ఎప్పుడు ఏ జరగదు, ఆయన తెలుగు ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా నేనున్నాను అంటూ ముందడుగు వేసిన సంఘ సంస్కర్త ఆయన, ఒక ఆదర్శ మూర్తి నందమూరి తారక రామారావు గారు. తెలుగు జాతి విలువ పొత్తుడి తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెడుతుంటే బడుగు బలహీన వర్గాలు, శ్రామిక వర్గాలు మమ్మల్ని కాపాడే నాథుడే లేడా అని ఆక్రోషిస్తున్న సమయంలో నేనున్నాను అంటూ అడుగుపెట్టి సింహలో గర్జించి మడమ తప్పకుండా పోరాడి శ్రామికుడి చెమటలో నుంచి పుట్టింది తెలుగుదేశం, కార్మికుడి యొక్క కరిగిన కండరాల్లో నుంచి పుట్టింది తెలుగుదేశం, రైతుల రక్తంలో నుంచి పుట్టింది, రైతు కూలీల రక్తంలో నుంచి పుట్టింది దేశం, పేదవాళ్ళ కన్నీటిలో నుంచి పుట్టింది తెలుగుదేశం, కష్టజీవి కంటి మంటల్లో నుంచి పుట్టింది తెలుగుదేశం, అన్నార్థుల ఆక్రందంలో నుంచి పుట్టింది తెలుగుదేశం. పార్టీ స్థాపించిన 9 నెలలకే రాజాధికారాన్ని దక్కించుకుని మరి సమాజమే దేవాలయం, ప్రజలు దేవుళ్ళు అని నిరూపించి అంతవరకు ఈ రాజ్యాధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న వెనుకబడిన తరగతులు మైనారిటీలను సాధారణంగా ఈ అధికార పీఠాల మీద కూర్చోబెట్టి గౌరవించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మరి నందమూరి తారక రామారావు గురించి మనం తలుచుకున్నప్పుడు మనకి ఏం గుర్తొస్తుంది? ఏం గుర్తొస్తాయి? 2 రూపాయలకే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, అలాగే పేదవాడు ఉండడానికి ఇల్లు. ఆయనకి ఎక్కడి నుంచి వచ్చి అదే మహిళల కోసం. మరి ఆయన పద్మావతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు, అలాగే మహిళలకి స్థానిక ఎన్నికల్లో 35% రిజర్వేషన్లు కల్పించారు, అలాగే మహిళలకు ఆస్తిలో సమాన హక్కును కల్పించారు, మహిళల సార్థకత కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు నందమూరి తారక రామారావు గారు. రైతుల కోసం 1984 ఈ యొక్క Oh,
రైతు పరిషత్ అయితేనేమి, కర్షక పరిషత్ అయితేనేమి, లేకపోతే వైద్య విధాన పరిషత్ అయితేనేమి ప్రారంభించారు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఎన్నో నీటిపారుదల ప్రాజెక్టులు, హెచ్ఎన్ఎస్ఎస్ కావచ్చు, గాలేనూగు నగరి కావచ్చు, లేకపోతే తెలుగు గంగా కావచ్చు, ఇవన్నీ ఎన్టీ రామారావు గారి మానసిక పుత్రికలు. అలా ఎన్నో ఎన్నెన్నో విప్లవాత్మకమైన ఇతర రాష్ట్రాలు కూడా మనల్ని ఆదర్శంగా తీసుకుని వాటిలన్నింటినీ వాళ్ళ రాష్ట్రాల్లో అమలుపరచమని ఆ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి మనమందరం తెలుగు వాళ్ళు యావత్ దేశానికే ఒక ఆదర్శంగా నిలిచిన ఘనత గుర్తింపు తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఇప్పుడు చూస్తున్నాం మన రాష్ట్రం ఎలా ఉందో, డీజిల్ రేట్లు పెంచేశారు, కరెంటు పెట్రోల్ రేట్లు పెంచేశారు, అలాగే విద్యుత్ కరెంటు రేట్లు ఈ 3 సంవత్సరాల్లో 7 సార్లు పెంచారు, అలాగే ఆస్తి పన్ను అంటారు చెత్త పన్ను వేశారు, అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేశారు, అలాగే ఈ మరుగుదొడ్ల మీద పన్ను అంటూ, అలాగే ఆర్టీసీ బస్సు రేట్లు పెంచేశారు. ఇలా మనల్ని ఊపిరి రాండివ్వకుండా ఈ రాష్ట్రాన్ని దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాడు గురజాడపారావు గారు, లేకపోతే మన ఎన్టీ రామారావు గారు. దానికి వ్యతిరేకంగా దేశం అంటే మనుషులు కాదు, దేశం అంటే మట్టో అన్నట్టుగా ఈ యొక్క అధికారాన్ని చలాయిస్తుంది వైకాపా ప్రభుత్వం. మీరందరూ ఒకటి గమనించాలి, మన ఆనాడు మన తెలుగు జాతికి ఒక గుర్తింపుని అంతర్జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు తీసుకొచ్చినది నందమూరి తారక రామారావు గారు అయితే, మన తెలుగు జాతికి అంతర్జాతీయ స్థాయిలో మన తెలుగు మేధస్సుకు పదును పెట్టి ఒక గుర్తింపు తీసుకొచ్చి కేవలం అంతవరకు డబ్బున్న వాళ్ళకి వాళ్ళ ముంగిట్లో ఉన్న విద్యను సామాన్యుడి ముంగి గడపకు తీసుకెళ్లిన మహానుభావుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఎంతో ముందు చూపుతో మన దేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటికంటే ముందు వాటిలన్నింటినీ ఐటీ అయితేనేమి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితేనేమి, దాన్ని తీసుకొచ్చి ఎలా అయితే అందరికీ యువతకు ఉపాధి కల్పించారో, అలాగే మరి ఆయన మహిళా సాధికారత కోసం ఈ యొక్క డ్వాక్రా మహిళా సంఘాలు ఏర్పాటు చేసి స్వయం ఉపాధిని కల్పించారు, అలాగే ఎంతోమంది అంటే మన రాష్ట్రానికి విచ్చేసి బిల్ క్లింటన్ కానివ్వండి, లేకపోతే మన వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి బహుళ జాతీయ సంస్థలకి ఏర్పాటు చేసి కేవలం చదివే కాదు ఇక్కడ ఉద్యోగాలు, అలాగే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా బయటికి వెళ్ళి విదేశాల్లో కూడా ఉద్యోగాలు చేసే అవకాశాన్ని కల్పించారు మన నాన్న చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చూస్తున్నాం పరిస్థితులు ఎలా ఉన్నాయో, మరి మన దేశంలో తెలుగు వాళ్ళు అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీ భావి తరాల యొక్క భవిష్యత్తు గురించి, యువతానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావి తరానికి భారతదేశ మహాశక్తి అయిన యువకులు, మీరంతా మీ యొక్క భవిష్యత్తు గురించే మా యొక్క తపన, మీరందరూ కూడా ఆలోచించాలి. మళ్ళీ మన తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొస్తేనే మీకు భవిష్యత్తు ఉంది, అలాగే అన్ని వర్గాల వాళ్ళు ఎలాగైతే ఎన్టీ రామారావు గారికి ఈ కులాలకు, లేకపోతే మా వర్గాలకు, మతాలకు, అలాగే వైషమ్యాలకు, కార్పణ్యాలకు, అలాగే వీటన్నిటికి దూరంగా ఎలాగా అందరం తెలుగుదేశం పార్టీని ఆయన నటుడిగా ఆదరించారో, పార్టీ అధినేతగా ఆదరించారో, పార్టీని ఆదరించారో, ఆ ఆశీస్సులు ఎంతో అవసరం ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే ఇప్పుడు చెప్పాను పరిస్థితి ఎలా ఉందో మన రాష్ట్రంలో. మరి ఈరోజు మరొకసారి ఈ యొక్క శత జయంతి సందర్భంగా మరి మన విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళే కాదు, మన దేశంలో ఉన్న పక్క రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళు, మన రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా ఎన్టీఆర్ అన్న 3 అక్షరాలు వింటే చాలు వాళ్ళ ఒళ్ళు పులకరుస్తుంది. అలాగే పంచగట్టి రామారావు గారు వస్తుంటే
తెలుగు వాళ్ళంటే ఇతన అన్నట్టు తెలుగు వారు కాని వారు కూడా గుర్తుపెట్టేలా చేశారు నందమూరి తారక రామారావు గారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులై అని నినదించి మరొక జన్మ ఉంటే తెలుగు వాడు కానీ పుట్టాలి అని కోరుకున్న ఆ నందమూరి తారక రామారావు గారిని ఈ శత జయంతి సందర్భంగా మరొకసారి స్మరించుకుంటూ ఓటు గుర్తు పెట్టుకోండి. ఓటు వేయడం ప్రజలకు సందడి ఓటులు వేయకుంటే అలజడి ఓటర్కు తెలియాలి వరవడి. ఓటు వేసేదాకా అడవుడి, ఓటు అంటే నోటని కాదు, ఓటు అంటే నోటు కాదని తెలుసుకో అడుగిడి. ఓటుతోనే ఉంది రాజకీయం ముడిపడి, ఓటుని వృధా చేయకు త్వరపడి, ఓటు సవ్యంగా వేస్తేనే నీకు గుడి బడి. ఇప్పుడున్న ప్రభుత్వం గుడినే కాదు గుడిలో లింగాన్ని కూడా మింగేసరకు. కాబట్టి తస్మా జాగ్రత్త. మీరంతా కూడా ఏదైతే ఈరోజు ఈ శత జయంతి సందర్భంగా రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకుని ఇక ముందుకు నడవాలని, మన రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు కూడా పోరాడాలని, తిరిగి మన రాష్ట్రానికి పునర్వైభవం తీసుకురావాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఎన్టీఆర్ 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 జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.